హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింకు రెండు డిస్క్రిప్షన్ ఉన్నాయి, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇక ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు జేఎన్టీయూకే 2-1 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు అని చెప్పేసి, దాని గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో కానీ డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నారు. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకటి అప్డేట్స్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించింది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించిన ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది అని ఒక వీడియో చేస్తానండి మీకు. అయితే ప్రస్తుతానికి అయితే రిజల్ట్స్ గురించి చెప్తాను. 2-1 బీటెక్లో వచ్చేసరికి R20 రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు, సప్లీ వాళ్ళు ఉన్నారు, R19, R16 సప్లీ వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళ రిజల్ట్స్ వచ్చేసరికి ఈ మార్చి 7th కానీ మార్చి 16th కానీ రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అంటే ఈ మధ్యలో రిలీజ్ అవ్వను కదా, ఈ మధ్యలో ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు. కాకపోతే ఆ రెండు మాత్రం ఎక్స్పెక్టెడ్ డేట్స్ అండి, 7th 16th. ఎందుకంటే ఇక ఫిక్స్ కాలేదు, మరి వాళ్ళు ఫిక్స్ చేస్తే మాత్రం ఏదో ఒక డేట్లో ఆ డేట్లో రిలీజ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మొత్తానికైతే ఈ 16th లోపే మీకు రిజల్ట్స్ అని మాత్రం నేను చెప్పగలను. ఇక పేపర్ వాల్యుయేషను ఈ అయిపోయిందండి, మార్క్స్ ఎంటరింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రెండు ఫేజులల్లా మూడు ఫేజులు చేశారని చెప్పేసి ఒక ప్రచారం నడుస్తూ ఉంది, మరి అది నిజమో కాదో కానీ మొత్తానికైతే స్ప్లిట్ చేశారని చెప్పేసి. మరి మూడో ఫేజ్ కింద కన్వర్ట్ చేసినట్టు అయితే ఇంకా స్పీడ్ పెరగాలి కదా, రిజల్ట్ మరి పెరగలేదే. అయితే మొత్తానికైతే నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం రెండు ఫేజ్లే ఉన్నాయండి, ఓకేనా? సో అయితే పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. పేపర్ వాల్యుయేషన్ గురించి అయితే నేను ఒక వీడియో మీకు ఖచ్చితంగా చేసి పెడతాను ఇవాళ, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.